డాక్టర్ గారు, కామన్ తక్కువ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకుని సెక్స్ లో పాల్గొనవచ్చా? ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మొదటి రోజుల్లో మాత్రం డోపమిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుందండి, ఎక్కువ సెక్రెట్ అవుతుంది డోపమిన్. డోపమిన్ ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో, డోపమిన్ యాక్షన్లోకి వస్తుందో, వచ్చేటికి మూడ్ ఎలివేట్ అవుతుంది. మూడ్ అంటే సెక్షువల్ థాట్స్ ఉన్నప్పుడు ఆ సెక్షువల్ థాట్స్ వల్ల డోపమిన్ వచ్చి మూడ్ని పెంచి సెక్స్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. కానీ ఇవాళ ఒకటి రెండు పెగ్స్ ఉన్నది, రేపు పిల్లలు ఒక పెగ్తో సరిపోదు. రెండు పెగ్ ఎల్లుండి మూడు పెగ్స్, ఆరు రెండు ఆరు పెగ్స్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఆల్కహాల్ డోస్ పెరిగిపోతుందో, పెరిగిపోయేటికల్లా సెక్షువల్ పెర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది. ఆ మొదట్లో ఒక పెగ్గుతో వచ్చిన రిజల్టు రెండు మూడు రోజుల పెగ్గు రాదు, అలవాటైపోయింది. అంటే రెండు పెగ్గు ఒక పెగ్గుతో రాని దానికి రెండు పెగ్గులు చేయాల్సి వస్తుంది. రెండు పెగ్స్ నాలుగు రెండు పెగ్స్ రాదు, అలవాటైపోయింది. అంటే మూడు పెగ్స్ పడింది అప్పుడు, కానీ చివరికి ఏదే పోతుంది, డోస్ పెరుగుతుంది, డాక్యుమెంట్ డౌన్ అయిపోయింది. మొదట్లో పెరిగింది, తర్వాత డౌన్ అవుతుంది. అంచేత మూడు పెరగడానికి, సెక్షువల్ పెర్ఫార్మెన్స్ బాగుండడానికి ఆల్కహాల్ని ఆశ్రయించడం కరెక్ట్ కాదు.